వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పాలమూరు పట్టణంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఓర్వలేక తమ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. వరుసగా కురుస్తున్న వర్షాలకు జూరాలకు భారీగా పెరిగిన వరద నీరు దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి దేవరకద్రి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జూరాల ఇన్ఫ్లో 60,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 56,000 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 9,521 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 318.445 మీటర్లు ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 3 యూనిట్స్లలో 117 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ నేపథ్యంలో 47,000 క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలోని ఎల్లమ్మగుట్ట దగ్గర 10,000 మొక్కలు నాటడమే లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అన్నసాగర్ గ్రామంలో ఎల్లమ్మగుట్ట దగ్గర మొక్కలు నాటడం జరిగిందన్నారు. 3 రోజుల క్రితం మంత్రి నిరంజన్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మొక్కలు నాటి 3 ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేయగా దానిలో భాగంగా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ముళ్ళు మొక్కలు నాటుతా ఉన్నాం, చాలా సంతోషం. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఇలా దేశం మొత్తంలో కూడా గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. చాలా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది ప్రజల్లో. అంటే ప్రతి ఒక్కరము బాధ్యతగా ఒక చెట్టు నాటాలి, ఆ నాటిన చెట్టును 100% బతికించుకోవాలని ఒక కాన్సెప్ట్ అయితే బయలుదేరింది. ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసిన సంతోష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సంతోష్ గారికి ఆయన కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈ ఎల్లమ్మగుట్టలో దాదాపు 10,000 చెట్లు నాటాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు దాదాపు 2,000 మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ వారం 10 రోజుల లోపల మొత్తం 10,000 మొక్కలు ఈ గుట్టను ఒక అడవిలాగా తయారు చేయాలి. ఈ గుట్టెంబడి మొత్తం కూడా ఫ్రూట్స్ కానీ మిగతా చెట్లు కానీ అన్నీ ఒక 10,000 మొక్కలు నాటి గిఫ్ట్గా సంతోష్ గారికి ఇవ్వాలన్న ఆలోచనతో పోతా ఉన్నాం. దానిలో కార్యక్రమంలో భాగం దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పోలీస్ స్టేషన్ దగ్గర గల పంప్ హౌస్ నుంచి భీమా ఫేజ్ 2లో స్టేజ్ 2 నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు సుభిక్షంగా ఉండేందుకు తమ ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్, మండల పరిషత్ అధ్యక్షురాలు గుంత మౌనికా మల్లేష్, మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేశని విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
శంకర సముద్రం నిండాలి, తర్వాత కృష్ణ సముద్రం నిండాలి, దాని తర్వాత 27 అండి. అప్పటి లోపల మనకు వారం పడుతుంది, 27 అయిపోయి తర్వాత ఏమిటంటే కింద వర్క్లు అన్ని అయిపోయినాక అప్పుడు అటు చెప్పండి. ఈ డౌట్ ఉంటే చెప్పాము, ఇప్పుడు చెప్తుంది కదా. కృష్ణ సముద్రం తర్వాత 27 ప్యాకేజ్. వర్షాకాలం సీజన్ లో దోమల వల్ల డెంగ్యూ మలేరియా వంటివి రాకుండా ప్రజలు దోమతెరలను వాడాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండ కమ్యూనిటీ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలలో ప్రజలు వ్యాధులకు గురి కాకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న నీటిని బయట పారబోయడం, శుభ్రం చేసుకోవడం చేయాలని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు పిలుపు మేరకు 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, అంతేకాకుండా మున్సిపల్ పట్టణాలలో పరిధిలో పరిసరాలు శుభ్రంగా ఉండేలా శుభ్రం చేసుకోవడంతో పాటు పడిపోయిన ఇండ్లను చెత్త చెదారాన్ని తొలగించామని చెప్పారు. వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 నిమిషాలు నీళ్లు నిలవకుండా ఉండాలని చెప్పి కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి గారు చెప్పిన ప్రకారంగా 10 వారాలు మనం చేసుకున్నాం. మున్సిపాలిటీ నుంచి కూడా దోమలపైన, ఈగల పైన మా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారు, మా ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా ఆయా ప్రజలకు ఎక్కడెక్కడ దుర్గంధం ఉందో అన్నీ క్లీన్ చేయడం, పడిపోయిన ఇళ్ళు పోగొట్టడం, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి రోజు మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ కూడా అనేక చర్యలు చేపడతా ఉన్నారు. మరి ఈ సీజన్లో దోమలు వస్తే కనుక దోమల వ్యాధి ఎవరు కూడా దోమలకు అనేక రకాలుగా జబ్బులు, డెంగ్యూ లాంటి వ్యాధులు రకరకాలు రాకుండడానికి దోమలు ఇంట్లో, చిన్న ఇంట్లో ఉంటే కూడా ఆ చిన్న ఇంట్లో దోమలు కలగకుండా ఆ ప్రకారంగా డిజైన్ చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని అందరూ కూడా వాడుకోవాలి. దోమలే కదా చిన్నవాటిగా రోగాలు వచ్చేది, దాని నుంచి పెద్ద రోగాలని కూడా. కరోనా సమయం, కరోనా కూడా ఉంది కనుక కరోనా సమయంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ డిస్టెన్సు, మాస్కు కంపల్సరీ ఉండాలి. మరి ఈరోజు కరోనా టెస్ట్ కూడా ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. గతంలో పూనా పోయేది, తర్వాత హైదరాబాద్ అయింది, ఇప్పుడు ఇలా మహబూబ్నగర్లో కూడా టెస్టులు ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. వ్యాధి రాగానే ఇమ్మీడియట్గా ఏం చర్యలు చేపట్టాలో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత 100 పడకల హాస్పిటల్ కరోనా కూడా మహబూబ్నగర్లోనే. మహబూబ్ నగర్ పట్టణంలో ఇకపై నుంచి కరోనా వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని రాష్ట్ర అబ్కారి మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్య పరీక్ష కిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కరోనా మహమ్మారి బారిన పడితే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించేవారని,
కానీ నూతన పరికరాలతో మహబూబ్ నగర్ జిల్లాలోనే 100 పడకల కరోనా వార్డును ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యం చేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో 100 పడకలతో మరో ఆసుపత్రి భవనాన్ని నిర్మించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఎవరు కరోనాని చూసి భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. बाला चूस कर केवल रूमे 100 पड़कल हास्पिटल 100 पड़कल करोना हास्पिटल मैं मौजूद एर्पट्ठे करोना पेशेंट ट्रीटमेंट चाल मंदी नयन चेसा पुटा श्रीनवास गंद की होम क्वारंटन द्वारा चयन जी प्रईवेट हास्पिटल भयपड़ने रोज डाक्टर रामकृष्ण गार धैर्य का इकने वाँ ट्रीटमेंट डाक्टर अंदर सहकारी मैं ఇక్కడనే టెస్టింగ్ కిట్ కూడా ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. బాబునగర్ లో ఎవరికైనా దగ్గు జ్వరము అనుమానం కరోనా వచ్చి అనుమానం వస్తే భయపడకండి, భయంతో దాచుకోకండి. రోగాలని వస్తాయి, ప్రతి మనిషికి వస్తుండొచ్చు. వచ్చినంత మాత్రం ఆ రోగిని రోగిలా చూడొద్దండి. ఒక మానవత్వంతో అయ్యా వచ్చింది కదా పాపం జాగ్రత్తలు పాటించమని చెప్పి చెప్పాలి, ట్రీట్మెంట్ చేయాలి. అంతేగాని కరోనా వచ్చిందనగానే ఏదో భయంకరమైన వ్యాధి వచ్చిందంటే చేయదు. జాగ్రత్తలు పాటించుకొని అతను నయమయ్యేటట్టు చేయాలి. ఈరోజు మహబూబ్నగర్లో టెస్టులు కిట్స్ ఈరోజు ప్రారంభిస్తున్నాం. అంచెలంచెలుగా తొందరలోనే మల్లెగ హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం మహబూబ్నగర్లో. హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ మిగతా హాస్పిటల్ గ్యారంటీ చేస్తాం. మరి డాక్టర్ ఇంత చాలా రిస్క్లో పనిచేసిండు, మరి రేపు కూడా చేసుకుని పనిచేయాలి. మీరే దైవంతో సమానం, ఈ ప్రజలను కాపాడాల్సింది మీరే. కనుక ఆ సిబ్బంది ఎవరైనా కానీ వార్డు పై నుంచి డాక్టర్ వరకు అందరూ కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. మరి ఈరోజు కిట్లు ప్రారంభించిన తర్వాత ఉట్టుట్టుకు వచ్చి కూడా చేర్చుకోవద్దు. చెప్తారు డాక్టర్ ఎవరు చేయాలని, జ్వరము గొంతు నొప్పి దగ్గు వాంటింగ్స్ జ్వరం ఫుల్ ఉండి శ్వాస ఆడతలేనప్పుడు రావాలి, తెచ్చేసుకుంటే ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తాం. ఈ పక్క బిల్డింగ్లోనే సపరేట్ బిల్డింగ్లోనే ట్రీట్మెంట్ చేయించి ఈ వయసులో కూడా భయపడకుండా పుట్టాసిమాజిగా ప్రవేశిస్తుంది. డాక్టర్ గారు జ్వరం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే కూడా వదిలిపెట్టుకొని వచ్చి మన హాస్పిటల్ కాపాడుకుంటుంది. ఎంత చిత్తశుద్ధి గల అందరూ ఉన్నారో హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్లు అంటే నాతో వచ్చి ఉంటుంది. ఇలా ఎప్పుడు చూసినా డాక్టర్ లాక మా లక్ష్మక్క ఉంటుంది, మా మల్లేశం ఉంటున్నాడు, మా ఇంకా ఉంటున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు వర్షానికి జలమయమైన ప్రాంతాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వర్షంలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీగా వర్షం వస్తే మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలుస్తుందని, ఈ నేపథ్యంలోనే రోడ్డు విస్తరణ పనులను ముమ్మరం చేశామన్నారు. వర్షం వస్తే కనీసం నడవడానికి కూడా రావడం లేదని మున్సిపల్ అధికారులు వెంటనే కలెక్టరేట్ ముందు నీరు నిల్వ ఉండకుండా ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ సురేందర్ ను ఆదేశించారు. ఫైట్
గంగా కమిషన్ కాదు ఇక్కడ ఒకటి ఇల్లు ఫోన్ దాటుంది మహబూబ్ నగర్ పట్టణంలో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా వీరనపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి వస్తున్న మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్న వారి సమస్యలను పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరించే దిశగా పనిచేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్న వారి సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ను నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసే నాయకులపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలను సైతం పక్కన పెట్టి పోరాటం చేసిన వారి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ కొంతమంది ఓర్వలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా తమకు మరింత అభివృద్ధి చేయాలనే తపన పెరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినలో పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. తెలంగాణ నీళ్ళు రాకుండా ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు పోతే సంబరాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలు కూడా కంప్లీట్ చేసుకుంటాం, గ్యారెంటీగా నీళ్ళు తెచ్చుకుంటాం. మీరు ఎంత విమర్శించి తిడతారో ఇట్లా మా సీన్ లాంటి వాళ్ళు, పడాకుల సీన్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది అంతో ఇంతో గౌరవంతో పెద్ద నాయకులు పెద్ద గౌరవంతో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా తిరిగితే అందరు కూడా వచ్చేస్తారు. అది మంచి పద్ధతి కాదు ఎవరికి కానీ. ఒకరిని పని కట్టుకొని ఏదో జరిగితే కూడా అది బట్టగాసి మిల్ చేసినట్టు చేస్తే అది రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా మా జిల్లాను గ్యారంటీగా మా జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటాం. కరోనా ఉన్నందుకు ఇంకా ఘనంగా నిర్వహించలేకపోయినాం. మా జిల్లా ఎమ్మెల్యే అందరినీ కూడా పార్కులు ఇండ్లు అన్నీ చూపించాలండే, కానీ మా ముఖ్యమంత్రి గారే గుంపులు గుంపులుగా మీరే వెళ్తే ప్రజలు మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు గన్మెన్లు అంతా గుంపు అవుతారు, ఒకటే దగ్గర మీరు ప్రోగ్రాం ఉండండి, వాళ్ళు సోషల్ డిస్టెన్స్తో ప్రోగ్రాం నడుపుకోండి, కరోనా అయిపోయిన తర్వాత ఘనంగా అన్ని ప్రాజెక్టులు ఘనంగా అన్ని ప్రోగ్రామ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఆదేశించిన మేరకు మరి తక్కువ మందితో ప్రోగ్రాం నిర్వహించుకున్నాం. కరోనా అయిపోయిన తర్వాత లక్షలాది మందితో మా కేసీఆర్ గారితో చేసుకుంటాం. త్వరలోనే మా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి మా పార్టీ కార్యాలయాన్ని కూడా మేము ప్రారంభించుకుంటాం. మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలోనే మహబూబ్నగర్కు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు వస్తారు. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమీక్షిస్తారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలపైన కూడా ఏమేమి చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. పాలమూరు అంటే ఎంతో ప్రేమ కేసీఆర్ గారికి, ఎంతో అభిమానం. 100% భవిష్యత్తులో హైదరాబాద్కు సమాంతరంగా ఈ మహబూబ్నగర్ అభివృద్ధి మేము చేస్తాం. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కలిసి ఏకతాటిపై నిలుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మీ అనుభవాన్ని అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పి నేను సూచిస్తూ ఉన్నాను.
వాటిలో ఏ పార్టీలో ఉన్న సీనియర్లు గాని చదువుకున్నటువంటి వాళ్ళు గాని మీ జ్ఞానాన్ని సలహాలు ఇవ్వండి, మీ జ్ఞానాన్ని అభివృద్ధికి సహకరించేటట్టు ఉపయోగించండి. కేసీఆర్నో కేటీఆర్నో తిరితే మీ పార్టీలు బలపడతాయని మాత్రం రమ్మలవి అనుకోకుండా, అట్లా అది పద్ధతి కాదు. అది జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా ఏ పార్టీ అయినా కానీ అందరి నాయకులు కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని, మీరు ఏదైనా సూచనలు ఇస్తే అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ఆ సూచనలు కూడా మేము స్వీకరిస్తాం. పెద్ద మనసుతో మీరు సలహాలు సూచనలు చెప్పండి, ఆ సూచనలు కూడా స్వీకరించి మీ సలహాలు మేము పాటించడానికి కూడా మేము వెనుకాడం. కానీ ఉన్నది లేనట్లు భ్రమించి చేస్తే అది మంచి పద్ధతి కాదని మీకు తెలియజేస్తున్నాను. అది ఎవరైనా కానీ, ఒక వ్యక్తి మీద అని చెప్పట్లేదు, ఒకవేళ అట్లా చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా అది మార్చుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజాపూర్ ఎంపీఓ ధనుంజయ్ గౌడ్ ఎంపీడీఓ పదోన్నతిపై వనపర్తి జిల్లాలోని చిన్నంబాయి మండలానికి వెళ్తున్నందుకు రాజాపూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. అలాగే ఎంపీఓగా బాధ్యతలు తీసుకున్న వెంకట్రాములకు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలతో శాలువతో సన్మానం చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీఓ ధనుంజయ్ గౌడ్ ఇక్కడ చేసిన మంచి పనులు మరువలేనివని కొనియాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుశీలా రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీదేవి తహసీల్దార్ శంకర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంపీడీఓ గారు ఎంపీపీ గారు సన్మానించాలని కోరుతున్నాం. నారంపేట ఊట్కూరు మండలం ఎంపీడీఓ జయశంకర్ ప్రసాద్ ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. నిన్న మొన్న కూడా నేను ఈయన ప్రజర్తాన్ని కొద్దిగా సతమతం అవుతున్నాను కూడా విన్నాము. చాలా ఒకసారి పరామర్శిద్దామని చెప్పి ఇంకొకటి అంత ఎందుకు సార్, ఒక ఎంపీడీఓ ఎంప్లాయీ ఎస్పీఎస్ లో పోతే ఎవరు ఒక డాక్టర్ దిక్కులేడు సార్. ఎస్పీఎస్ లో పోతే రాత్రి మేము 10 గంటలకు పోతే ఒక డాక్టర్ ఈవెన్ ఒక డాక్టర్ లేడు ఎస్పీఎస్ లో. ఎస్పీఎస్ లో డాక్టర్ లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి కదా. అయితే మేమేందంటే ఇంత జల్దీ అక్కడ కేర్ టేకర్ చేస్తారో చేయరో ఇబ్బంది అవుతుంది అన్నట్టు మేము ఫస్ట్ ఇక్కడ ఎస్పీఎస్కి వెళ్ళాం. ప్రైవేట్ హాస్పిటల్ కదా, డబ్బులు పోయినా సరే. ఇంకొకటి మీ పేరు? నా పేరు గణేష్. గణేష్ గారు అంటే నిన్న సూసైడ్ చేసుకున్నారు ఎంపీడీఓ గారు. సూసైడ్ స్ట్రోక్ వచ్చింది కదా. సిఇఓ గారు కానీ, వీళ్ళ ఇమీడియట్ బాస్ సిఇఓ ఉంటాడు, చీఫ్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని జిల్లా పరిషత్ వారు కానీ కలెక్టర్ కానీ ఎవరైనా మిమ్మల్ని పరామర్శించడం రావడము అట్లేం లేదు. వేరే మన మండల ఎంపీడీ వాళ్ళు మాత్రం వచ్చారు. సరే, ఎంపీడీ వాళ్ళు అంటే పోలీస్ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ జడ్పీటీసీ ఎంపీపీ వాళ్ళైతే నాకు ఫేస్ టు ఫేస్ అయితే నేను చూడలేను సార్. నాకు నేను గుర్తుపట్టా కలెక్టర్ గారు తర్వాత సిఇఓ గారు అయితే ఫోన్ కూడా లేదు. ఫోన్ అయితే నా మా మామయ్య ఫోన్కి అయితే ఫోన్ కూడా రాలేదు. మీ మామయ్య గారు కూతురులకు కానీ వాళ్ళకి లేదు. మా ఉంటే మామయ్య నెంబర్ ఒకటే, మా నెంబర్లు అంటే లేవు కానీ ఫోన్ కూడా ఫోన్ కూడా ఏం రాలేదు. నిన్న రాత్రి మనకు నిన్న మహబూబ్ నగర్ పట్టణంలోని కుమ్మరివాడి ప్రాంతానికి చెందిన భూకబ్జా బాధితులను గంటల వెంకటేష్ మరియు గంటల శివలను కలిసి వారితో తమ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్. ఈ సందర్భంగా వారు తమ భూమి కబ్జా విషయాన్ని మరియు వారిని బెదిరించిన విషయాలను ఎర్రశేఖర్ కు తెలియజేశారు. అన్నీ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలమూరు పట్టణంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఓర్వలేక తమ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. వరుసగా కురుస్తున్న వర్షాలకు జూరాలకు భారీగా పెరిగిన వరద నీరు దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి దేవరకద్రి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.